మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. కలబంద ప్రకృతి మానవులకు ప్రసాదించిన వరమని చెప్పవచ్చు. ఆయుర్వేద గ్రంథాలలో కలబంద గురించి గొప్పగా వర్ణించటం జరిగింది. కలబంద షుగర్ వ్యాధిని తగ్గిస్తుంది, తక్షణ శక్తిని ఇస్తుంది, మన శరీరంలో కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది, అరుగుదల శక్తిని పెంచుతుంది. అంతేకాదు, జుట్టుకు చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఈరోజు మనం కలబందను ఉపయోగించి మనం ఇంట్లోనే అనేక వ్యాధులను ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకుందాం. మీ ఇంట్లో కలబందను పెంచుకోవటం వల్ల వైరల్ బ్యాక్టీరియల్ వ్యాధుల్ని రాకుండా కాపాడుతుంది. ఎవరింట్లో అయితే కలబంద ఉంటుందో అలాంటి ఇంట్లో వ్యాధులు దరిచేరవు. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఖచ్చితంగా కలబంద మొక్కను పెంచాలి. కలబంద గుజ్జులో విటమిన్ B12, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఇ, ఫోలిక్ ఆమ్లం, కాల్షియం, సెలీనియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం మరియు జింక్ ఉంటాయి. ఇవి ప్రకృతి సహజసిద్ధంగా మనకు లభిస్తాయి. ఉదయం పరగడుపున గ్లాస్ గోరువెచ్చటి నీటిలో 30 ml కలబంద గుజ్జును వేసి తాగటం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇలా తాగటం వల్ల షుగర్ వ్యాధిగ్రస్తులకు అద్భుత ఔషధంలా పనిచేసి రక్తంలో అధిక గ్లూకోజ్ లెవెల్స్ను తగ్గించి వారికి ఎంతో సహాయం చేస్తుంది. షుగర్ వ్యాధిగ్రస్తులు ఇలా తాగటం వల్ల షుగర్ వ్యాధిని శాశ్వతంగా పోగొడుతుంది. ఇలా తాగటం వల్ల ఇందులోని పోషకాల వల్ల మనకు ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, ఉల్లాసంగా ఉండేలా చేస్తుంది, నీరసాన్ని దరిచేరనివ్వదు. ఇలా తాగటం వల్ల మన శరీరంలోని కొలెస్ట్రాల్ను బయటకు పంపి బరువును తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ను తీసివేసి క్యాన్సర్ లాంటి ప్రమాదకర వ్యాధులు రాకుండా చేస్తుంది. మన శరీరంలో పేరుకుపోయిన ఫ్రీ రాడికల్స్ వల్ల మనకు అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇలా తాగటం వల్ల మన శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపి మన శరీరం లోపల ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఇలా తాగటం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది, ఆహారం చక్కగా జీర్ణమవుతుంది. ఇలా ఆహారం జీర్ణమవటం వల్ల మల విసర్జన సాఫీగా అవుతుంది. మల విసర్జన సాఫీగా అవటం వల్ల భవిష్యత్తులో మొలలు వచ్చే ప్రమాదం ఉండదు. ఇలా తాగటం వల్ల మన శరీరంలో అధిక వేడిని బయటకు పంపుతుంది, మన శరీరాన్ని చల్లబరుస్తుంది. అధిక వేడి సమస్యతో బాధపడేవారు ఇలా తాగటం మంచిది. ఇలా తాగటం వల్ల గనేరియా వ్యాధి నయమవుతుంది. అదేవిధంగా ఇలా తాగటం వల్ల మన వ్యాధి నిరోధక శక్తిని పెంచి మన శరీరానికి ఎటువంటి వ్యాధి దరిచేరకుండా ఒక సైనికుడిలా కాపాడుతుంది. కలబంద గుజ్జును వాడేటప్పుడు పచ్చటి ద్రవం మొత్తం కారిపోయే వరకు ఉంచి శుభ్రంగా కడిగి గీకి గుజ్జును తీయాలి. కలబంద గుజ్జును దంతాలుతోమే పేస్ట్లా కూడా ఉపయోగించవచ్చు. కలబంద గుజ్జుతో పేస్ట్లా బ్రష్తో దంతాలను తోముతుంటే దంత సమస్యలన్నీ పోతాయి. ఇది నేచురల్ పేస్ట్లా, మన దంతాల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇలా చేయటం వల్ల నోటిలో దంతక్షయానికి కారణమయ్యే బ్యాక్టీరియాను నిర్మూలిస్తుందని ఆధునిక పరిశోధనలు సైతం చెప్తున్నాయి. సాధారణ టూత్ పేస్టులు కనబరిచే సామర్థ్యం కంటే కలబంద జెల్ ఎక్కువగా సత్ఫలితాలను ఇస్తుందని అధ్యయనాలు చెప్తున్నాయి. పిప్పిపళ్లకు దంతక్షయానికి కారణమయ్యే బ్యాక్టీరియాను నివారించటంలో కలబంద గుజ్జు కీలకంగా పనిచేస్తుంది. కలబంద మోకాల నొప్పులను కూడా తగ్గిస్తుంది. అవును, దీనికి కలబంద గుజ్జును తీసుకొని అందులో ఆవనూనె కలిపి మోకాళ్లపై మసాజులా రాస్తుండాలి. లేదా కలబందను వేడి చేసి ఆ గుజ్జును దూదిపై వేసి మోకాళ్లపై అప్లై చేయాలి. ఇలా చేస్తుంటే మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. తలదిమ్ముగా ఉంటే కలబంద గుజ్జును తలకు పట్టిస్తే తలదిమ్ము పోయి బ్రెయిన్కు ఆరోగ్యాన్ని ఇస్తుంది. జుట్టు రాలిపోవటం సమస్య ఉంటే కలబంద గుజ్జులో గుంటగలగర ఆకుల రసం మరియు పెరుగు కలిపి తలకు పట్టిస్తే జుట్టుకు మంచి పోషణ అంది, జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఇలా తలకు పట్టించటం వల్ల మెదడుకు కూడా ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. అందరూ ఒక్క విషయం గ్రహించాలి, కలబంద కొంతమందికి ఎలర్జీని కలిగిస్తుంది. మీరు కలబందను వాడే ముందు కొద్దిగా చేతికి అంటించుకోండి. అలా అంటించిన వెంటనే దురద ఎర్రగా మారటం మంట పుడితే అది మీకు పడదు అని అర్థం. ఇలా ఏమీ లేకుండా చల్లగా ఉంటే మీరు నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.